బుధుని అనుగ్రహం కొరకు పచ్చ ఏమరల్ రత్నం ధరించాలి బుధుని అనుగ్రహాన్ని ప్రసాదించే మరకతం రత్నం లేదా ఒరిజినల్ పచ్చతో పోలిస్తే తక్కువ ధర కలిగిన గ్రీన్ తూర్మాలిన్ రత్నం గురించి పూర్తి వివరాలు మరకతం రత్నం లేదా గ్రీన్ తూర్మాలిన్ రత్నంతో చేసిన ఉంగరాన్ని క్రింది వ్యక్తులు ధరించాలి జాతకంలో బుధుడు యోగ కారకుడుగా లేదా త్రికోణ అధిపతిగా ఉన్నవారు మిథున మరియు కన్యా రాసివారు మిథున మరియు కన్యా రాశి అధిపతి బుధుడు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలలో జన్మించినవారు ఈ మూడు జన్మ నక్షత్రాలకు అధిపతి బుధుడు మరియు బుధ మహాదశ జరుగుతున్నవారు హెచ్చరిక మీరు బుధ గ్రహ రత్నాన్ని ధరిస్తే దానితో పాటు మీరు చంద్ర కుజ మరియు గురు గ్రహాలకు చెందిన రత్నాలను ధరించకూడదు పచ్చ రత్నం లేదా గ్రీన్ టూర్మాలిన్ ఉంగరాన్ని శక్తివంతం చేసి ధరించే విధానం బుధుని అనుగ్రహం కొరకు బంగారం లేదా ఇత్తడి లేదా కాంస్యంతో చేసిన మరకతం పచ్చ జాతి రత్నం ఉంగరాన్ని మీ మీకుడిచే చిటికిన వేలు లేదా ఉంగరపు వేలుకు ధరించండి మహిళలు రెండు నుండి నాలుగు కారెట్ మరియు పురుషులు మూడు నుండి ఐదు కారెట్ ప్రకారం మరకతం జాతి రత్నం సైజును నిర్ధారించుకోవాలి ఉంగరంలోని మరకతం నిరంతరం మీ వేలుకు తగులుతూ ఉండేలా జాతి రత్నం క్రింద ఉంగరల్లో చిన్న రంధ్రం ఉండాలి పచ్చ రత్నాలు చాలా ఖరీదైనవి కాబట్టి బుధగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి సహజమైన రాళ్లైన గ్రీన్ టూర్మాలిన్ రత్నాలను ధరించవచ్చు ఇది కూడా అసలైన పచ్చలాగా అదే ఫలితాన్ని ఇస్తుంది వివిధ ప్రామాణిక వేద జ్యోతిష్య గ్రంథాలు కూడా బుధగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి పచ్చ స్థానంలో గ్రీన్ టూర్మాలిన్ రత్నాలను సిఫార్సు చేస్తున్నాయి ఉంగరం తయారు చేయించిన తరువాత ఒక శుభ బుధవారం నాడు ఉంగరాన్ని ముప్పై నిమిషాల పాటు పచ్చిపాలల్లో ఉంచాలి తరువాత ఉంగరాన్ని గంగా జలం ఉంచి శుభ్రం చేసుకోవాలి ఉంగరాన్ని చిన్న ప్లేటులో పెట్టి ఉంగరం చుట్టూ పూలతో అలంకరించాలి ఉంగరానికి దీప ధూప నైవేద్యాలతో పూజ చేసి ఓం బ్రాం బ్రీం భ్రోం సహ బుధాయ నమహ అన్న మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించి తరువాత ఉంగరాన్ని ధరించాలి ఆ తర్వాత ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు పఠిస్తూ ఉంటే మీకు విశేష ఫలితాలు లభిస్తుంది ఉంగరాన్ని ధరించిన తర్వాత కూడా ఉంగరాన్ని నిరంతరం శక్తివంతం చేయడానికి వివిధ బుధ గ్రహ మంత్రాలను క్రమం తప్పకుండా పఠించండి ఉంగరంతో పాటు బుధగ్రహ అనుగ్రహం పొందడానికి పది ముఖాల రుద్రాక్షను కూడా ధరించవచ్చు పచ్చతో చేసిన ఉంగరాన్ని ధరించడం వలన లభించే ఇతర ప్రయోజనాలు మరకత రత్నం దానిని ధరించినవారి సృజనాత్మకతను మరియు ఊహాశక్తిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది ఇది ధరించిన వ్యక్తిని సమర్థవంతమైన పద్ధతిలో ఆలోచన మరియు ఆవిష్కరణలను చేసేలా ప్రోత్సహిస్తుంది అందువల్ల పచ్చని ధరించడం వలన రచయితలు కళాకారులు మరియు మీడియా ప్రతినిధులు మొదలైన వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మంగళకరమైన రత్నం కావడంతో ఎమరాల్డ్ వ్యాపార రంగంలోని వారిని మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇది విజయం యొక్క కొత్త ఎత్తులను మరియు అధిక లాభాలను సాధించడంలో ధరించిన వారికి సహాయపడుతుంది పచ్చని శ్రేయస్సు యొక్క రాయిగా పరిగణిస్తారు ఇది జీవశక్తి మరియు పెరుగుదలను సూచిస్తుంది పచ్చరత్నాన్ని ధరించడం వలన మంచి ఆదాయ అవకాశాలు మరియు ఫైనాన్స్ లో వృద్ధిని పొందవచ్చు అందువల్ల అనుభవిజ్జులైన జ్యోతిష్కులు బ్యాంకింగ్ ఫైనాన్స్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేదా బుక్ కీపింగ్ మొదలైన వాటిలో పనిచేసే వ్యక్తులు పచ్చని ధరించాలని సిఫార్సు చేస్తారు పచ్చరాయి యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయోజనాల్లో ఒకటి ప్రసంగ నైపుణ్యాలను మెరుగుపరచడం ఎమరాల్ రత్నం యొక్క హీలింగ్ ఎనర్జీలు వ్యక్తికి విశ్వాసం మరియు మెరుగైన వ్యక్తీకరణ నైపుణ్యాలను పొందడంలో ప్రయోజనం చేకూరుస్తాయి పిఆర్ మీడియా లేదా మాస్ కమ్యూనికేషన్ సంబంధిత రంగాలలో పనిచేసే వ్యక్తులకు పచ్చ చాలా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని ప్రత్యేకంగా చెప్పబడింది ప్రత్యామ్నాయ వైద్యం చికిత్సలలో కన్ను చెవి లేదా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పచ్చరాయిని ధరించడం వల్ల ప్రయోజనం కలుగుతుందని గాఢంగా నమ్ముతారు ఎమరాల్డ్ రాసి రత్నం వాక్కు సంబంధిత రుగ్మతలు నాడీ వ్యవస్థ రుగ్మతలు మరియు శ్వాసకోశానికి సంబంధించిన కొన్ని అలెర్జీలకు చికిత్స చేయడంలో కూడా అత్యంత శక్తివంతమైనదని చెప్పబడింది పచ్చరత్నం ఒత్తిడితో కూడిన వివాహ సంబంధాలతో బాధపడుతున్న వ్యక్తులకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది ఈ రత్నం యొక్క శ్రావ్యమైన శక్తులు భార్యాభక్తల మధ్య సానుకూలత మరియు అవగాహనను పెంచి వివాహ బంధాన్ని బలంగా ఆనందమయంగా మారుస్తుంది